ఏపీలో వరదలకు 19 మంది మృతి, ఇద్దరు గల్లంతు, 176 శిబిరాలకు 42,000 మంది తరలింపు, సహాయక చర్యల్లో 36 ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు. మరోసారి సింగ్ నగర్ కు చంద్రబాబు సహాయక చర్యలను పర్యవేక్షించిన సీఎం, అనంతరం ప్రకాశం బ్యారేజ్ పరిశీలన. విజయవాడ సింగ్ నగర్ లో జగన్ పర్యటన, బాధితులను సమస్యలు అడిగి తెలుసుకున్న వైసీపీ అధ్యక్షుడు, వైసీపీ అండగా ఉంటుందని హామీ. వరదలకు తెలంగాణలో 16 మంది చనిపోయారు. ఖమ్మం వరదలను జాతీయ విపత్తుగా పరిగణించాలి. తక్షణ సాయం కోసం ప్రధానికి లేఖ రాశానన్న రేవంత్. వరదలపై వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది, ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోలేదు, ప్రజలను అలర్ట్ చేయలేదన్న కేటీఆర్. ఖమ్మం జిల్లాలో అసాధారణ పరిస్థితి ఉందన్న ఉత్తమ్, రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి, ప్రతిపక్షాలు ప్రజలను భయపెడుతున్నాయన్న భట్టి. విశాఖ నుంచి విజయవాడ ఫుడ్ సప్లై, 7,000 కిలోల ఆహారం, వాటర్ బాటిళ్లు, మందులు సరఫరా, కొనసాగుతున్న సహాయక చర్యలు. ఇంకా జల దిగ్బంధంలోనే విజయవాడ, సింగ్ నగర్ లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్, ముంపు ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా ఆహార పంపిణీ. విజయవాడ ముంపు పాపం గత ప్రభుత్వానిదే, జగన్ ప్రభుత్వం ప్రాజెక్టులను పట్టించుకోలేదు, గేట్లకు గ్రీజు కూడా పెట్టలేదన్న మంత్రి నిమ్మల. వరదలపై జగన్ దుష్ప్రచారం చేస్తున్నారు, విపత్తు రావడం దురదృష్టకరమన్న పల్లా శ్రీనివాస్, సీఎం స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని వివరణ. వరదల కారణంగా దెబ్బతిన్న రైల్వే ట్రాక్లు, కొనసాగుతున్న ట్రాక్ పునరుద్ధరణ పనులు, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 481 రైళ్లు రద్దు. ఐతవరం దగ్గర తగ్గిన మున్నేరు వరద ప్రవాహం, వాహనాల రాకపోకలకు అధికారుల గ్రీన్ సిగ్నల్, విజయవాడ హైదరాబాద్ వెళ్లే వాహనాలకు అనుమతి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద, 40 గేట్లెత్తి నీటిని విడుదల చేస్తున్న అధికారులు, ప్రాజెక్టు ఇన్ఫ్లో 2,00,000 క్యూసెక్కులు. బాపట్ల జిల్లాలో భారీ వర్షాలు, 9 లంక గ్రామాలు జలమయం, వరద బాధిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్. తమ్మిలేరు పరివాహక ప్రాంతంలో భారీగా వరద, నీట మునిగిన పంట పొలాలు, ప్రభుత్వం ఆదుకోవాలంటున్న రైతులు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాం, ఆహార పొట్లాలను అందిస్తున్నామన్న ఏపీ మంత్రులు. ఈసర దగ్గర జాతీయ రహదారిపై తగ్గిన వరద, రాకపోకలు పునరుద్ధరణ, వాహనాలు వెళ్లేందుకు అధికారుల అనుమతి. తెలంగాణకు భారీ వర్ష సూచన, 11 జిల్లాల్లో భారీ వానలు పడతాయన్న వాతావరణ శాఖ, కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎస్ ఆదేశం. మహబూబాబాద్ జిల్లాలో సీతక్క పర్యటన, ముంపు బాధితులను పరామర్శించిన మంత్రి, సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం. మూసీ నదికి కొనసాగుతున్న వరద ఉధృతి, 2 రోజుల వానలకు పెరిగిన వాటర్ లెవెల్, తూముల ద్వారా నీటిని కిందికి వదులుతున్న అధికారులు. గుంటూరు జిల్లాలో భారీగా వరద, జల దిగ్బంధంలో హరిచంద్రపురం, పడవల ద్వారా బాధితుల తరలింపు. జగిత్యాల జిల్లాలో వరదల బీభత్సం, పొంగు పొర్లుతున్న అనంతారం వాగు, ధర్మపురికి నిలిచిపోయిన రాకపోకలు. ఢిల్లీలో బీజేపీ జాతీయ మెంబర్షిప్ డ్రైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని, మోదీకి సభ్యత్వాన్ని అందజేసిన జేపీ నడ్డా. కోల్కతాలో కొనసాగుతున్న నిరసనలు, భారీ ఆందోళన చేపట్టిన జూనియర్ డాక్టర్లు, సిపి వినీత్ గోయల్ రాజీనామాకు డిమాండ్.